తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఛార్జిషీటు దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి ఇప్పటివరకు 4 పోలీసు అధికారులను అరెస్టు చేశారు. 6 నిందితులుగా చేర్చారు. ఇదిలా ఉండగా కేసులో నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతనలు ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగగా రాజకీయ దురుద్దేశంతోనే భుజంగ రావు తిరుపతనలను అరెస్టు చేశారని నిందితుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. కోర్టుకు ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా సమర్పించలేదని పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉందని, నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపటి విచారణలో తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.